పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా శుక్రవారం నాడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ నుండి సైకిల్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీస్ అమర వీరులను స్మరిస్తూ సమాజంలో శాంతి భద్రతల స్థాపనకు పోలీసులు చేస్తున్న కృషి పట్ల ప్రజలకు అవగాహన కలిగే విధంగా ఈ సైకిల్ ర్యాలీ ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. కమిషనరేట్లోని అన్ని విభాగాలకు చెందిన పోలీస్ అధికారులతో పాటు నగరంలోని పలువురు సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్ స్టాండ్, ఇన్గేట్, ఇందిరా చౌక్, రామ్నగర్, పాత లేబర్ అడ్డా మీదుగా, శిథిల శివా థియేటర్ జంక్షన్, కెమిస్ట్రీ భవన్ మీదుగా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్, 3 టవర్ మీదుగా, కమాన్ చౌరస్తా, 1 టౌన్ పోలీస్ స్టేషన్ తిరిగి బస్ స్టాండ్ మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద ముగిసింది. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏఆర్ అనోన్ జయకుమార్లతో పాటు ఏసీపీలు విజయ్ కుమార్, మాధవి, నరేందర్, వెంకటరమణ, కమిషనరేట్లోని ఇన్స్పెక్టర్లు కోటేశ్వర్, విజయ్ కుమార్, జాన్ రెడ్డి, స్వామి, ప్రకాష్ గౌడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్, కుమారస్వామి, జానియ, శ్రీధర్ రెడ్డి, సురేష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ పోలీస్ కమెమరేషన్ వారోత్సవం సందర్భంగా ఈరోజు సైకిల్ ర్యాలీ మా షెడ్యూల్ ప్రకారం పెట్టడం జరుగుతుంది. అందరూ ఇక్కడ పబ్లిక్ ఎవరు కూడా మాకు సపోర్ట్ చేసి ఈరోజు పొద్దున వచ్చారు, అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ మొత్తం ఈ వీక్లో మన రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు, అలాగే ఫ్లాగ్ డే అది చేయొచ్చు, ఇవన్నిట్లో కూడా ముఖ్యంగా మేము అన్ని పోలీస్ వాళ్ళ సాక్రిఫైసెస్, వాళ్ళు చేసిన డ్యూటీ క్రమంలో వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా మేము మరీ ఒకసారి వాళ్ళ సాక్రిఫైసెస్ గుర్తు చేసుకుంటూ వాళ్ళకే స్ఫూర్తిగా తీసుకొని మా డిపార్ట్మెంట్ ముందుకెళ్ళాలని కూడా ఇవి అన్నీ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. పబ్లిక్లో కూడా పోలీస్ ఎలాగ కష్టపడి సమాజంలో శాంతి భద్రత కాపాడుతుందని ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఎవరు కూడా మాతో ఈ సైకిల్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, మరీ ఒకసారి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.